ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఎవరికి సందేహం ఉండాల్సిన పని లేదు అలాగే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ చెందిన నాయకుడు కూడా మోడీని ఇటీవలే సర్వే కూడా వచ్చింది అందరికన్నా ప్రపంచ నాయకుల్లో ఎవరంటే మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవరంటే మోదీ అలానే ఇంత క్రెడిట్ ఉన్నటువంటి పార్టీకి ఆంధ్రాలో నిజం చెప్పాలంటే అత్యంత బలహీనమైన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ కాంగ్రెస్ మినహాయించి దీనికన్నా అధమంగా ఉంది కాంగ్రెస్ ఒప్పుకోవాలి మన అలానే ప్రజాదరణ అత్యంత మోడీకి ప్రజాదరణ అత్యంత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏదన్నా ఉందంటే ఒక మూడు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఒకటి ఆంధ్ర ఇది కూడా వాస్తవమే రెండు వేల పద్నాలుగులో మరి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఉంది ఎన్నో ప్రయత్నాలు చేసింది చేయలేదు అంటలేదు నేను ఎందుకనంటే ఆంధ్ర విషయంలో రాష్ట్ర అధ్యక్షుల్ని రా నిర్మాణపరంగా ప్రయోగాలు చేసింది రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చింది జివిఎల్ నరసింహారావు ఆంధ్ర వ్యక్తిని రాజ్యసభ సభ్యుణ్ణి చేసింది వెంకయ్య నాయుడిని దేశంలోనే రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్ర పదవికి ఎన్నిక చేసింది ఇటీవల కాలంలో విజయేంద్ర ప్రసాద్ ఇంకో తెలుగు ప్రముఖ వ్యక్తిని రాజమౌళి నాన్న రైటర్ విజయేంద్ర ప్రసాద్ని రాజ్యసభకి నామినేట్ చేసింది ప్రయత్నాలు చేస్తూనే ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా జనసేన తోటి పొత్తు పెట్టుకుంటాం అంతవరకు బాగుంది కానీ ఎందుకనో తెలియదు ఆ పొత్తు కార్యరూపం దాల్చట్లేదు ఇద్దరి మధ్య ఒక మీటింగ్స్ ఉండవు కోఆర్డినేటెడ్ ప్రోగ్రామ్స్ ఉండవు అంతేకాదు అసలు ఏంటో అర్థం కాదు ఇటీవల ఆంధ్రాకి ప్రధానమంత్రి మోడీనే స్వయంగా వచ్చాడు చిరంజీవిని ప్రత్యేక అతిథిగా పిలిచారు ఆయన ప్రముఖ వ్యక్తి మెగాస్టార్గా పిలిచారు కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ ని ఒక లేఖ పంపించారు కానీ పిలవాల్సిన పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ ని పిలవలేదనేది మాత్రం ఇండిపెండెంట్గా ఆలోచించే ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది అలానే కాదు వాళ్ళ పార్టీ మీటింగ్ అని చెప్పి జేపీ నడ్డా వచ్చినప్పుడు కూడా మొత్తం మీరు రెండు ఉన్నా కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించలేదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు నాకు తెలుసు అట్లనే ఇటీవల అమిత్ షా హైదరాబాదు తెలంగాణ కోసం వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి మాట్లాడించుకున్నాను రామోజీరావుని కలిశాడు జూనియర్ ఎన్టీఆర్ని కలిశాడు కానీ అది పవన్ కళ్యాణ్కి తెలియకుండా అంటే తెలియకుండా అంటే చెప్పాల్సిన అవసరం ఉందా అంటే లేకపోవచ్చు ఒక పెద్ద పార్టీకి జాతీయ ఆయన ప్రముఖ నాయకుడు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు కానీ పొత్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరు సఖ్యత బాగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు అనుకోని జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఉంటే అది వేరే విషయం ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కలవటం అనేది తెలంగాణ కన్నా ఆంధ్ర రాజకీయాల మీద ప్రభావితం చేస్తుంది అనేది అందరు అనుకుంటున్నారు అసలు అందుట్లో వాళ్ళ వ్యూహాలు ఏంటో నాకైతే అర్థం కాదు ఎందుకంటే ఒక్కోసారి చిన్నపిల్లలు చేసలేమో అని అనిపిస్తుంది ఇవాళ ఎన్ని చెప్పినా ఆంధ్రాలో వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పవన్ కళ్యాణ్ ని చూస్తున్నారు మీరు ఆ పవన్ కళ్యాణ్తో పొత్తుందని చెప్పి చెప్తున్నారు కానీ నేను చెప్పిన సంఘటనలు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ని ఇన్వాల్వ్ చేయలేదు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ని కలవటం అనేది నాకెందుకనో అది తప్పుడు సంకేతాలు అనేటువంటి భావన నాకు అనిపిస్తుంది మీరు అఫీషియల్గా చెప్పొచ్చు దాంట్లో ఏముంది ఎవరినైనా కలవచ్చు అని సాంకేతికంగా మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ ఇవాళ రైజింగ్ స్టార్ ఆంధ్రాలో ఇంకొక సెలబ్రిటీని ఆంధ్రాలో అది ఒకనాడు తెలుగుదేశంతో పూర్తి తెలుగుదేశం వ్యక్తి కరెక్ట్గా చెప్పాలంటే ఎందుకంటే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున విపరీతంగా ప్రచారం చేశాడు ఒకనాడు ఇవాళ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాడు అది వేరే విషయం మరి అటువంటి వ్యక్తిని నువ్వు తీసుకునేటప్పుడు ఆంధ్రాలో పొత్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడవలసిన అవసరం ఆయన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకనంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం అయితే కాదు ప్రస్తుతం అందరికి తెలిసిందే అది బీజేపీకి ఏమైనా చేరతాడా అంటే బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి పరిస్థితుల్లో చేరడనేది నాకున్నటువంటి అంచనా అది కాకపోయినప్పుడు మూడో పార్టీ పెట్టే అవకాశం ఉందా అని చూస్తే ఆ అవకాశాలు నాకైతే ఎక్కడా కనపట్టలేదు మరి ఎందుకు కలిసినట్టు కలిసి ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు చాలా సున్నితంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ని మీరు పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్కి అనుమానాలు వచ్చే పరిస్థితి మీరు తీసుకురాకూడదు జూనియర్ ఎన్టీఆర్ని ఏ సందర్భంలో కలుస్తున్నారో మిగతా వాళ్ళు వేరు మీరు జూనియర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ కాంటెంపరీ కాబట్టి పవన్ కళ్యాణ్కి మీరు ఆయన్ని ఈరిక పోటీగా తీసుకొద్దాం అనుకుంటున్నారా దేనికి తీసుకొస్తారు ఆయన ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ లేనప్పుడు మీరు కాన్ఫిడెన్స్లోకి ఎందుకు తీసుకోరు పవన్ కళ్యాణ్ ఒక విధంగా మీరు తీసుకుంటున్నటువంటి చిన్న పిల్లల ఎందుకు అంటున్నానంటే ఉన్న పొత్తు కూడా పొయ్యేటట్టు దీనివల్ల పవన్ కళ్యాణ్ మనసుల్లో అనుమాన బీజాలు నాటుతున్నారా అని నాకు అనిపిస్తూ ఉంది అంటే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడకపోవచ్చు నాకు అనిపిస్తుంది నేను స్వతంత్రంగా ఆలోచించే దీంతో నాకు ఎవరితోటి కనెక్షన్స్ లేవు కాబట్టి మీరు ఈ ఈ స్టెప్ తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఏమి చెప్పినా బీజేపీ ఆంధ్రాలో స్వతంత్రంగా ఎదగటం అనేది ఇంపాజిబుల్ ప్రస్తుతానికి ఫ్యూచర్ ఎప్పుడు ఏం చెప్పలేం కానీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు మాత్రం అసాధ్యం అసంభవం మరి అటువంటప్పుడు పొత్తున్న పొత్తును మీరు బలపరచుకోకుండా మీరు నిజంగా వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా ఎదగాలి అనుకుంటే ప్రస్తుతానికి ఇరవై ఇరవై నాలుగుకి మీరు జూనియర్ పార్ట్నర్గా పార్ట్నర్గా ఉండి పవన్ కళ్యాణే మా కూటమికి నాయకుడని మీరు ప్రకటించి ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ బంధం మరింత బలపడి ఉండేది ప్రజలు కూడా హర్షించేవాళ్ళు కాబట్టి దీన్ని మీరు ఎందుకు మీకు చెప్పాల్సిన వాళ్ళు కాదు ఎందుకంటే చాలా పెద్ద పార్టీ మీది ఎన్నో చేస్తారు ఎందుకంటే ఎంత పెద్ద పార్టీలు కూడా పప్పులో కాలేస్తూ ఉంటాయి బెంగాల్ ఎన్నికలు చూసాం కదా బెంగాల్ ఎన్నికల్లో మీరు చేసిన ప్రచారం చూస్తే గ్యారంటీగా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు కానీ ఎక్కడ పొరపాటు జరిగిందనేది అందరికీ తెలుసు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అందుకని మీరు జాగ్రత్తగా ప్రతి అడుగు ఆచితూ చెయ్యాలి అది వేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు కొన్ని దుస్సాహసాలు కొన్ని చిన్నపిల్లల చేష్టలు బీజేపీ చేస్తుందా ఆంధ్రాలో నేను మిగతా ఏరియాల గురించి మాట్లాడట్లా ఆంధ్ర వరకు అటువంటిది ఏదన్నా చేస్తే మాత్రం అది అది బెడిసి కొడుతుంది పవన్ కళ్యాణతో ఉన్న పొత్తు గనక పోయేటట్టయితే బీజేపీకి ఇటువంటి పనులను చేసి చివరికి మిగిలేదు ఇరవై ఇరవై నాలుగు గుండు సున్నా బీజేపీ అంటే నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను ఇది జరగబోతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ని కాన్ఫిడెన్స్లో తీసుకోండి మీ వరకు మీరు ఇరవై ఇరవై నాలుగు ఆంధ్రాలో జూనియర్ పార్ట్నర్గా ఉండి పవన్ కళ్యాణ్ ని మీ కూటమికి నాయకుడిగా ప్రకటించండి అప్పుడే మీకు దీర్ఘకాలంలో కాలంలో భవిష్యత్తు అంతేగాని ఇమీడియట్ ఇరవై ఇరవై నాలుగుకి పెద్దగా అది గ్రో అయితే పవన్ కళ్యాణ్ కోటలు మీది కూడా గ్రో జరిగేది అది తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి